వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్. మై నేమ్ ఈజ్ మణికంఠ. మార్క్స్ మ్యాక్సిమైజర్ మాడ్యూల్లో భాగంగా మనం పాలిటీ అండ్ గవర్నెన్స్ రిలేటెడ్గా కార్పొరేట్ గవర్నెన్స్, అదేవిధంగా ఎలక్షన్కి సంబంధించి, అదేవిధంగా ఈ గవర్నెన్స్ రిలేటెడ్గా ఇంపార్టెంట్ కమిటీసు, అదేవిధంగా ఆ కమిటీస్ యొక్క రికమెండేషన్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. సో పాలిటీ అండ్ గవర్నెన్స్లోనే ఇంకొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో ఆ అంశాలను కూడా ఈరోజు డీటెయిల్గా చదువుకుందాం. సో ఫస్ట్ ప్రిజన్ రిఫార్మ్స్ గురించి ఈరోజు ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రిజన్ రిఫార్మ్స్ను మనం క్రిమినల్ జస్టిస్ సిస్టమ్, అదేవిధంగా కొత్తగా క్రిమినల్ యాక్ట్స్ వచ్చాయి చూడండి. సో ఆ కాంటెక్స్ట్లో భాగంగా మనం ప్రిజన్ రిఫార్మ్స్ గురించి, జైలు సంస్కరణల గురించి మనం చదువుకుంటాం. సో ఇందులో ఈ జైలు సంస్కరణలో భాగంగా కొన్ని కమిటీస్ వచ్చాయి. సో ఫస్ట్ ఏఎన్ ముల్లా కమిటీ 1980-83లో భాగంగా ప్రిజన్ రిఫార్మ్స్కి సంబంధించి కొన్ని రికమెండేషన్స్ చేసింది. ఫస్ట్ ఏంటంటే ప్రిజన్ కండిషన్స్. సో ప్రిజన్లో, జైల్లో ఏవైతే పరిస్థితులు ఉన్నాయో వాటిని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్, ఆహారాన్ని అందించడంలో అవ్వచ్చు, వాళ్ళకి క్లాతింగ్ వస్త్రాలను అందించడంలో, శానిటేషన్ పరిశుభ్రతాపరమైనటువంటి అంశాల్లో, అదేవిధంగా మెడికల్ కేర్కి సంబంధించినటువంటి అంశాల్లో ఇంప్రూవ్మెంట్ అనేది ఉండాలి. సో ఈ విధంగా ప్రిజన్ యొక్క కండిషన్స్ను ఇంప్రూవ్ చేయాలనేసి ముల్లా కమిటీ చెప్పింది. ఇది మాత్రమే కాకుండా ప్రిజన్ స్టాఫ్కి ప్రాపర్గా ట్రైనింగ్ అనేది ఉండాలి, అండ్ ఎస్టాబ్లిష్ ఇండియన్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ అనేది కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇది మాత్రమే కాకుండా రీహాబిలిటేషన్, పునరావాసం పరమైనటువంటి అంశాలు కూడా ప్రత్యేకంగా ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇంటిగ్రేట్ ఆఫ్టర్ కేర్, రీహాబిలిటేషన్ అండ్ ప్రొబేషన్ సర్వీసెస్. సో ఈ విధంగా పునరావాసపరమైనటువంటి సౌకర్యాలు కూడా కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. సో దీన్ని మనం సినిమాటిక్గా చూడాలంటే ది శశాంక్ రిడెంప్షన్ మూవీలో భాగంగా, ఇఫ్ ఇన్ కేస్ జైలు జీవితాన్ని గడిపిన తర్వాత ఒక్కసారి జైళ్ళ నుంచి రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ యొక్క పరిస్థితులు, కండిషన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మనకి ది శశాంక్ రిడెంప్షన్లో ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే దాన్ని చూడండి. సో మీకు ఎందుకు రీహాబిలిటేషన్ అనేది అవసరం అనేది కూడా చాలా బాగా అర్థమవుతుంది, రైట్? ఇదే కాకుండా ఏఎన్ ముల్లా కమిటీ ట్రాన్స్పరెన్సీ పరమైనటువంటి అంశాల గురించి కూడా చెప్పింది. సో అలౌ పబ్లిక్ అండ్ ప్రెస్ యాక్సెస్ టు ప్రిజన్స్ పీరియాడికల్లీ. సో పబ్లిక్, అదేవిధంగా ప్రెస్కి ఈ జైళ్ళకి యాక్సెసిబిలిటీ అనేది ఉండాలని చెప్పింది. ఇది మాత్రమే కాకుండా అండర్ ట్రయల్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని తగ్గించాల్సిన అవసరం ఉంది. సో సత్వరంగా న్యాయం అందించాలని. సో ఈ విధంగా ఇన్స్టాంట్ జస్టిస్ అనే అంశం గురించి డిస్కస్ చేసింది. అదేవిధంగా బెయిల్కి సంబంధించినటువంటి నామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా సరళీకృతం, సులభతరం చేయాలి, లిబరలైజ్ చేయాలి అనే అంశం గురించి చెప్పింది, రైట్? ఇది మాత్రమే కాకుండా ఫైనాన్షియల్ సపోర్ట్, ఆర్థికపరమైనటువంటి మద్దతు సౌకర్యాలు కూడా అందించాలని చెప్పింది. ఇన్ష్యూర్ యాడిక్వేట్ ఫండింగ్ ఫర్ ప్రిజన్ ఇంప్రూవ్మెంట్స్. సో ప్రిజన్కి సంబంధించినటువంటి ఇంప్రూవ్మెంట్స్లో ఫైనాన్షియల్ సపోర్ట్ను కూడా అందించాలనేసి ఏఎన్ ముల్లా కమిటీ 1980-83లో చెప్పడం జరిగింది. సో ఒకటి, ప్రిజన్ కండిషన్స్ని ఇంప్రూవ్ చేయాలని, అదేవిధంగా ప్రిజన్ స్టాఫ్కి ప్రాపర్గా ట్రైనింగ్ ఉండాలి, కెపాసిటీ బిల్డింగ్, సామర్థ్య నిర్వహణ ఉండేటట్టు ఉండాలి. ఇది మాత్రమే కాకుండా ఇండియన్ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ అనే ఒక సేవను కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. అదేవిధంగా రీహాబిలిటేషన్, పునరావాసపరమైనటువంటి అంశాలు కూడా ముఖ్యంగా శ్రద్ధ పెట్టాలని చెప్పారు. ఇది మాత్రమే కాకుండా పీపుల్కి, అదేవిధంగా ప్రెస్కి ఈ జైళ్ళకి సంబంధించి యాక్సెసిబిలిటీ అనేది ఉండాలి. సో యాక్సెసిబిలిటీ ఎప్పుడైతే వస్తుందో అక్కడే పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ అండ్ ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా అండర్ ట్రయల్స్కి ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా అనేక సంస్కరణలు తీసుకురావాలి. అందులో భాగంగా బెయిల్ ప్రావిజన్స్ ఏవైతే ఉన్నాయో, బెయిల్ నామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లిబరలైజ్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. ఇది మాత్రమే కాకుండా జైలు యొక్క కండిషన్స్ని ఇంప్రూవ్మెంట్ చేయాలంటే ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫైనాన్షియల్గా ఆదుకోవాల్సిన అవసరం ఉందనేసి ఏఎన్ ముల్లా కమిటీ చెప్పింది. సో ఈ విధంగా క్రిమినల్ జస్టిస్ సిస్టమ్కి సంబంధించినటువంటి ఏదైనా క్వశ్చన్ వచ్చినా, లేకపోతే న్యూ క్రిమినల్ యాక్ట్స్కి సంబంధించినటువంటి ఏదైనా క్వశ్చన్ వచ్చారంటే ఆ సమాధానం రాసేటప్పుడు మనం ఏఎన్ ముల్లా కమిటీని కోట్ చేస్తే చాలా వాల్యూ యాడెడ్గా ఉంటుంది. ఇకపోతే ప్రిజన్కి సంబంధించే జస్టిస్ అమితవరాయ్ కమిటీ అనేది కూడా 2018లో ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా కొన్ని రికమెండేషన్స్ చేసింది. సో ఫస్ట్ సీగ్రిగేషన్. సో మ్యాండేటరీ సీగ్రిగేషన్ ఆఫ్ అండర్ ట్రయల్స్ అండ్ కన్విక్ట్స్ అండ్ ఫస్ట్ టైం అఫెండర్స్. సో ఈ విధంగా అండర్ ట్రయల్స్లో ఉన్న వాళ్ళని, అదేవిధంగా కన్విక్ట్స్ అయిన వాళ్ళని, అదేవిధంగా ఫస్ట్ టైం ఎవరైతే అఫెండర్స్ అవుతారో వీళ్ళకి సంబంధించి ప్రాపర్గా సీగ్రిగేషన్ అనేది చేయాలి. సో ఈ విధంగా జైళ్ళల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క పరమైనటువంటి సౌకర్యాలు,
అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. రైట్, ఇది మాత్రమే కాకుండా స్పెషల్ ట్రాక్ కోర్స్ అనేవి కూడా, ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ అనేవి కూడా ఏర్పాటు చేయాలి. సో ఎక్కడైతే పెట్టి ఎక్స్పెన్సెస్ ఉన్నాయో, ఎక్కడైతే ఎక్కువ కేసెస్ పెండింగ్లో ఉన్నాయో, వీటిని నిరోధించాలంటే ఖచ్చితంగా ఫాస్ట్ ట్రాక్ కోర్స్ని లేకపోతే స్పెషల్ కోర్స్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉందనేసి అమితవ రాయ్ కమిటీ 2018లో చెప్పడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా మానిటరింగ్ బై జడ్జెస్. సో ఎల్లవేళల జైల్స్ని జడ్జెస్ మానిటర్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. సో మనకి ఏఎన్ ముల్లా కమిటీ ట్రాన్స్పరెన్సీ లావాలనేసి ఏం చెప్పిందంటే పబ్లిక్ అదేవిధంగా ప్రెస్కి యాక్సెసిబిలిటీ అనేది ఉండాలని చెప్పారు. సో ఇక్కడ అమితవ రాయ్ కమిటీ జడ్జెస్ మానిటర్ చేస్తూ ఉండాలని చెప్పారు. ఇది మాత్రమే కాకుండా సూసైడ్ బ్రాఫ్ బెరాక్స్. సో ఈ విధంగా కస్టోడియల్ వైలెన్స్ని భరించలేక చాలా వరకు ఖైదీలుగా ఉన్న వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు. సో ఈ విధంగా జైలు గదుల్ని సూసైడ్ ప్రూఫ్ బ్యారక్స్గా తయారు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇది మాత్రమే కాకుండా స్టాఫ్కి ప్రాపర్గా ట్రైనింగ్ కెపాసిటీ బిల్డింగ్ ఉండేటట్టు చేయాలి. సో ఇది మాత్రమే కాకుండా వాళ్ళకి సంబంధించి, జైలులకి సంబంధించి కంప్లైంట్ ఆఫీసర్స్ను కూడా నియమించాల్సిన అవసరం ఉంది అనేసి చెప్పారు. సో లాస్ట్గా వెల్ఫేర్ స్కీమ్స్, సంక్షేమ పథకాలు కూడా ఈ ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా సంక్షేమ పథకాలు అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్జెండర్ ప్రిజనర్స్ అవ్వచ్చు, ఫార్ములేట్ న్యూ వెల్ఫేర్ స్కీమ్స్ వర్ నీడెడ్. సో వాళ్ళకి ప్రాపర్గా హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఇవన్నీ అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. సో ఖైదీగా ఉన్నంత మాత్రాన వాళ్ళని మనుషులుగా కాకుండా వేరేగా ట్రీట్ చేయడం అది మానవ హక్కుల ఉల్లంఘనకే వస్తుంది, కాబట్టి వాళ్ళకి కూడా ఒక జీవితం అంటూ ఉంటుంది, వాళ్ళకి కూడా ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన అవసరం ఉంది, కాబట్టి దానికి సంబంధించి సంక్షేమ పథకాలు, వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకురావాల్సిన అవసరం ఉందనేసి మనకి అమితవ రాయ్ కమిటీ చెప్పడం జరిగింది. సో అమితవ రాయ్ కమిటీ ఫస్ట్ అండర్ ట్రయల్స్లో ఉన్న వాళ్ళని, కన్విక్స్లో ఉన్న వాళ్ళని, ఫస్ట్ టైం అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి సీగ్రిగేషన్ చేయాలని చెప్పింది. అదేవిధంగా ఈ పెట్టి అఫెన్సెస్ కేసెస్ చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి కదా, దానికి సంబంధించి స్పెషల్ కోర్సు లేకపోతే ఫాస్ట్ ట్రాక్ కోర్సును కూడా ఏర్పాటు చేయాలని చెప్పింది. సో ఈ విధంగా పెండింగ్ కేసెస్ గురించి ఏవైనా అంశం ఇస్తే మనం అమితవ రాయ్ కమిటీని కోట్ చేసామంటే చాలా బాగుంటుంది. ఇది మాత్రమే కాకుండా నిరంతరం జడ్జెస్ జైలుల్ని మానిటర్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. అదేవిధంగా సూసైడ్ ప్రూఫ్ బెరాక్స్ అవి కూడా ఏర్పాటు చేయాలి, ఎందుకంటే కస్టోడియల్ వైలెన్సెస్ వల్ల ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా వరకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో. సో ఈ విధమైనటువంటి అంశాలను నిరోధించాలంటే ఖచ్చితంగా సూసైడ్ ప్రూఫ్ బ్యారక్స్ తీసుకురావాలి, అదేవిధంగా స్టాఫ్ ట్రైనింగ్ కెపాసిటీ బిల్డింగ్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో కంప్లైంట్ ఆఫీసర్స్ని కూడా ఏర్పాటు చేయాలి. సో లాస్ట్గా వీళ్ళకి సంబంధించి వెల్ఫేర్ స్కీమ్స్ను కూడా ప్రభుత్వాలు అందించాల్సిన అవసరం ఉందనేసి జస్టిస్ అమితవ రాయ్ కమిటీ గారు చెప్పడం జరిగింది. సో ఈ విధంగా రీహాబిలిటేషన్ సౌకర్యాలు అందించడమే కాకుండా జైల్స్ అనేవి సంస్కరణలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి అక్కడ రీఫార్మ్స్ కూడా తీసుకురావాలి. మనుషుల్లో ఒక ప్రవర్తన, సత్ప్రవర్తన తీసుకొచ్చే విధంగా ఉండాలంటే ఖచ్చితంగా ప్రభుత్వాలు ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది, కాబట్టి మనం అమితవ రాయ్ కమిటీ చెప్పినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పొచ్చు. ఇకపోతే ఎన్జిఓస్కి సంబంధించినటువంటి అంశాలు చూసుకుంటే, సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ఎన్జిఓకి సంబంధించినటువంటి, డైరెక్ట్గా మనకి సిలబస్లో ఉంది ఎన్జిఓ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి. సో ఒక్కొక్క సెక్టార్లో ఎన్జిఓస్ అనేది ఒక్కొక్క విధంగా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంట్ పరంగా చూసిన, సోషల్ వెల్ఫేర్ పరంగా చూసిన, ఫర్ ఎగ్జాంపుల్ పావర్టీ పరంగా, ఎంప్లాయ్మెంట్ పరంగా, లేకపోతే రూరల్ డెవలప్మెంట్ పరంగా, రైట్, ఈ విధంగా ఎన్జిఓస్ అనేవి చాలా రకాలుగా వర్క్ చేస్తున్నాయి. సో ఈ విధంగా ఒక్కొక్క సెక్టార్లో ఎన్జిఓ యొక్క ఇంపార్టెన్స్, దాని యొక్క సిగ్నిఫికెన్స్ చెప్తూనే దానికి సంబంధించినటువంటి ఛాలెంజెస్, సమస్యల గురించి కూడా చెప్తూ మనం చదువుకోవాలి. సో ఎక్కడైతే ఛాలెంజెస్ గురించి చెప్తామో ఖచ్చితంగా అక్కడ వే ఫార్వర్డ్ చెప్తాం కదా. సో ఆ వే ఫార్వర్డ్ చెప్పేటప్పుడు, ఆ మెజర్స్ ఏ విధమైనటువంటి మెజర్స్ తీసుకోవాలని చెప్పేటప్పుడు ఈ విధంగా మనం కమిటీస్ని కోట్ చేస్తే చాలా వాల్యూ యాడెడ్గా ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో ఎన్జిఓస్కి సంబంధించే FCRA ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్కి సంబంధించి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఎన్జిఓస్ మీద వేశారు. సో ఈ విధంగా ఈ రిస్ట్రిక్షన్స్, రెగ్యులేషన్స్ వేయటం వల్ల ఎన్జిఓస్ మీద ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది కూడా చదువుకోవాలి కదా, రైట్. ఈ విధంగా చదివే క్రమంలో ఎన్జిఓని రెగ్యులేట్ చేసే విధంగా విజయ్ కుమార్ కమిటీ 2017లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ కమిటీ ఏ రికమెండేషన్స్ చేసిందంటే, ఎన్జిఓస్ మీద రెగ్యులేషన్ అనేది తగ్గించవలసిన అవసరం ఉందని చెప్పారు. సో ఈ విధంగా లైట్ రెగ్యులేషన్ అనేది ఉండాలని చెప్పారు. అది మాత్రమే కాకుండా ఎన్జిఓస్కి ఏవైతే హెరాస్మెంట్స్, వేధింపులు ఎక్కువ అవుతున్నాయో వాటిని కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది. సో ఈ విధంగా రెగ్యులేషన్స్, అదేవిధంగా రిస్ట్రిక్షన్స్ తగ్గించాల్సిన ఆస్కారం ఉందనేసి మనకి విజయ్ కుమార్ కమిటీ చెప్పింది. ఇది మాత్రమే కాకుండా స్ట్రీమ్లైన్డ్ రిజిస్ట్రేషన్,
అప్డేట్ రిజిస్ట్రేషన్ ప్రొసీజర్స్ టు ఎన్ష్యూర్ స్మూత్ కంప్లైన్స్ విత్ ద ఐటీ యాక్ట్ అండ్ ఎఫ్సిఆర్ఏ, ఎలిమినేటింగ్ అన్నెసరీ అండ్ బర్డెన్ సమ్ ప్రాసెస్. సో ఏవైతే అన్నెసరీ బర్డెన్ సమ్ ప్రాసెస్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఎలిమినేట్ చేస్తూ రిజిస్ట్రేషన్కి సంబంధించి స్మూత్గా కాంప్లైన్స్ అయ్యేటట్టు ఒక విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఫిజికల్ ఇంటర్ఫియరెన్స్ వాటిని కూడా తగ్గించాలి. సో మోస్ట్లీ ఎన్జిఓస్, అదేవిధంగా గవర్నమెంట్ మధ్య ఫిజికల్ ఇంటర్ఫేస్ ఎంత తగ్గితే అంత మంచిదిగా ఉంటుంది. సో డిక్రీజ్ డైరెక్ట్ ఇంటరాక్షన్స్ బిట్వీన్ ఎన్జిఓస్ అండ్ పబ్లిక్ అఫీషియల్స్. ఎందుకోసమంటే చాలా వరకు వీళ్ళిద్దరూ ఎదురుపడ్డారంటే ఖచ్చితంగా అక్కడ మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ట్రస్ట్ డెఫిసిట్ కూడా ఏర్పడుతుంది కాబట్టి ఫిజికల్ ఇంటర్ఫేస్ అనేది తగ్గించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అదేవిధంగా ఫ్రేమ్వర్క్ ఫర్ అక్రిడేషన్ అండ్ ఆడిట్స్. సో మోస్ట్లీ చాలా వరకు ఎన్జిఓస్ ఫండింగ్స్ ఫారిన్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఫండింగ్స్ అనేవి తీసుకుంటున్నాయి. అయితే ఎన్జిఓస్ ప్రాపర్గా ఆడిట్ అకౌంట్స్ మెయింటైన్ చేయట్లేదు. సో ఈ ఆడిట్ అకౌంట్స్ని సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు, వీటిని దుర్వినియోగపరుస్తున్నారు అనే అంశం మీదే మనకి ఎఫ్సిఆర్ఏ చట్టానికి సంబంధించి అమెండ్మెంట్స్ కూడా చేశారు. సో ఈ కాంటెక్స్ట్లో విజయ్ కుమార్ కమిటీ చెప్పినట్టు అక్రిడేషన్కి, అదేవిధంగా ఆడిట్స్కి సంబంధించి ఒక ప్రాపర్గా ఫ్రేమ్వర్క్ కూడా ఉండాలని చెప్పారు. అదేవిధంగా నోడల్ బాడీ అనేది కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు. సో నీతి ఆయోగ్ యాజ్ ద సెంట్రల్ బాడీ టు మేనేజ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ఎన్జిఓస్ అండ్ ద గవర్నమెంట్. సో ఈ నోడల్ బాడీ ఏది ఉండాలంటే నీతి ఆయోగ్ ఉండాలి అనే అవసరాన్ని గురించి కూడా చెప్పారు. సో ఎన్జిఓస్కి అదేవిధంగా గవర్నమెంట్కి ఇంటరాక్షన్ జరుపుకోవడానికి ఒక సెంట్రల్ బాడీని ఏర్పాటు చేయాలని చెప్పారు. ఆ సెంట్రల్ బాడీ ఏంటంటే నీతి ఆయోగ్ అనేది ఉండాలని చెప్పారు. ఇది మాత్రమే కాకుండా నేషనల్ యూనిఫామిటీ, జాతీయ పరంగా యూనిఫామిటీ తీసుకొచ్చే విధంగా కూడా చట్టాల రూపకల్పన చేయాలనేసి విజయ్ కుమార్ కమిటీ చెప్పింది. సో మళ్ళీ ఇంకొకసారి ఈ అంశాలన్నిటి గురించి చెప్తాను. ఒకటి, లైట్ రెగ్యులేషన్స్. సో ఎన్జిఓస్ మీద హెరాస్మెంట్ తగ్గించడానికి చాలా తక్కువ మొత్తంలో రెగ్యులేషన్స్ రిస్ట్రిక్షన్స్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇటీవల కాలంలో ఎఫ్సిఆర్ఏ చట్టం తీసుకొచ్చి రెగ్యులేషన్స్ రిస్ట్రిక్షన్స్ ఎక్కువ అయ్యాయి కాబట్టి మనం విజయ్ కుమార్ కమిటీని కోట్ చేస్తే చాలా బాగుంటుంది. అదేవిధంగా రిజిస్ట్రేషన్కి సంబంధించి స్మూత్ కంప్లైన్స్ ఉండేటట్టు చూడాలి. ఈ అన్నెసరీ బర్డెన్సమ్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఎలిమినేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది మాత్రమే కాకుండా ఫిజికల్ ఇంటర్ఫియరెన్స్ ఇటు పబ్లిక్ అఫీషియల్స్కి, అదేవిధంగా ఎన్జిఓస్కి మధ్య ఫిజికల్ ఇంటర్ఫియరెన్స్ అనేది తగ్గించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అక్రిడేషన్ అండ్ ఆడిట్స్కి సంబంధించి ప్రాపర్గా ఫ్రేమ్వర్క్ అనేది ఉండాలి. సో ఈ ఎన్జిఓస్ కూడా నిరంతరం ఆడిటింగ్ ఇది జరగాలి. అదేవిధంగా ఫండింగ్ సంబంధించి ట్రాన్స్పరెన్సీ అనేది కూడా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది మాత్రమే కాకుండా వీటికి సంబంధించి నోడల్ బాడీ ఎన్జిఓస్, అదేవిధంగా గవర్నమెంట్ ఇంటరాక్షన్ జరపడానికి ఒక సెంట్రల్ బాడీ అనేది ఉండాలి. ఆ సెంట్రల్ బాడీ నీతి ఆయోగ్ ఉండాలనేసి విజయ్ కుమార్ కమిటీ చెప్పింది. ఇది మాత్రమే కాకుండా నేషనల్ యూనిఫామిటీ కూడా ఈ ఎన్జిఓ వ్యవస్థల్లో తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. రైట్, ఈ విధంగా ఎన్జిఓస్ గురించి చదువుకున్నాక తర్వాత ఎడ్యుకేషన్. సో మనకి ఇండియన్ సొసైటీ, అదేవిధంగా సోషల్ జస్టిస్ భాగంలో విద్యాపరమైనటువంటి అంశాల గురించి ఇన్ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ ఎడ్యుకేషన్కి సంబంధించి ఈవెన్ ఎస్ఏ గురించి కూడా అడిగేదానికి చాలా వరకు స్కోప్ ఉంది కాబట్టి మనం ఇన్ డీటెయిల్గా చదువుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించినటువంటి కమిటీస్ చూస్తే, సో ఫస్ట్ టీఆర్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ 2016 వేయడం జరిగింది. సో ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎవాల్యుయేషన్ చేయడానికి ఏర్పాటు చేశారు. సో ఈ కాంటెక్స్ట్లో భాగంగా మనం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అనేది, అదేవిధంగా ఎడ్యుకేషన్ యొక్క సిగ్నిఫికెన్స్, ప్రాముఖ్యత, దానికి సంబంధించినటువంటి ఇష్యూస్, వే ఫార్వర్డ్, ఈ అంశాలు చెప్పేటప్పుడు ఈ కమిటీస్ యొక్క రికమెండేషన్స్ చేస్తే చాలా యూజ్ ఉంటుంది. సో టీఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ ఏం చెప్పిందంటే, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అనేది తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. అదేవిధంగా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అమెండ్ చేయాలని చెప్పారు. ఎందుకంటే యూనిఫామ్ నార్మ్స్ని ప్రొవైడ్ చేయడానికి అండ్ ఆల్సో కామన్ కరికులం ఫర్ మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్. సో మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ కూడా కామన్ కరికులం తీసుకురావాలనేసి చెప్పారు. ఇది మాత్రమే కాకుండా స్కూల్ ఎగ్జామ్స్ గురించి కూడా చెప్పారు. యూజ్ స్కేల్డ్ స్కోర్స్, అలౌ చాయిస్ ఇన్ ఎగ్జామ్ డిఫికల్టీ, ప్రపోజ్ ఆన్లైన్ ఆన్ డిమాండ్ బోర్డ్ ఎగ్జామ్స్ అండ్ అపోల్డ్ నో డిటెన్షన్ టిల్ క్లాస్ 5. సో క్లాస్ 5 వరకు కూడా ఎటువంటి డిటెన్షన్ లేకుండా వేరే తరగతికి ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. సో ఈ విధంగా ఉంటే ఖచ్చితంగా గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో కూడా పెరుగుతుంది కాబట్టి ఈ డిటెన్షన్ పాలసీ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎప్పటి వరకు? క్లాస్ 5 వరకు. అదేవిధంగా టీచర్ మేనేజ్మెంట్కి సంబంధించిన కొన్ని అంశాలు చెప్పారు. సో ఎస్టాబ్లిష్ అటానమస్ టీచర్ రిక్రూట్మెంట్ బోర్డ్. సో ఈ టీచర్ని రిక్రూట్ చేసే విషయంలో ఒక టీచర్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది ఏర్పాటు చేయాలి. అయితే అది అటానమస్గా ఉండాలని చెప్పారు. అండ్ ఆల్సో రెన్యూ టీచింగ్ లైసెన్సెస్ ఎవ్రీ 10 ఇయర్స్.
సో ప్రతి 10 సంవత్సరాలకి టీచింగ్ లైసెన్స్ని రీన్యూ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఆల్సో ఇంప్లిమెంట్ ఏ 4-ఇయర్ ఇంటిగ్రేటెడ్ బీఈడి కోర్సు. సో ప్రస్తుతం బీఈడి కోర్సు ఏదైతే ఉందో దాన్ని 4 సంవత్సరాలకి ఇంటిగ్రేట్ చేయాల్సిన అవసరం ఉందనేసి చెప్పారు. సో ఈ విధంగా టీచర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి అంశాల గురించి టీవీఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ చెప్పింది. అదేవిధంగా వొకేషనల్ ఎడ్యుకేషన్, సో ముఖ్యంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో కూడా వొకేషనల్ ఎడ్యుకేషన్కి చాలా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అదేవిధంగా ఎగ్జిస్టింగ్ సపరేట్ లాస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మిళితం చేసి నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రమోషన్ అండ్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేది తీసుకురావాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. సో ఈ విధంగా టీవీఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ చెప్పిన రికమెండేషన్స్ మనం చదువుకుంటాం. ఒకటి, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఇన్స్టిట్యూషన్ ఎడ్యుకేషన్ గురించి చదువుకుంటాం. అదే మనకి ఫౌండేషనల్ లిటరసీ న్యూమరసీ అనే అంశం నిపుణ భారత్ పథకాలు మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో ఉన్నాయి, రైట్. అదేవిధంగా ఆర్టీఐ యాక్టు, దాంట్లో కూడా కొన్ని సవరణలు చేయాలని చెప్పారు. ముఖ్యంగా మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్లో కామన్ కరికులం తీసుకురావాలని చెప్పారు. అదేవిధంగా స్కూల్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి అంశాల్లో ఈ డిటెన్షన్ పాలసీ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. అదేవిధంగా టీచర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఒక టీచర్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది అటానమస్గా ఏర్పాటు చేయాలన్నాను. అదేవిధంగా టీచర్ లైసెన్సింగ్, టీచింగ్ లైసెన్సెస్ ఏదైతే ఉన్నదో అది ప్రతి 10 సంవత్సరాలకి రెన్యూ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. అదేవిధంగా బీఈడి కోర్సు ఏదైతే ఉందో దానికి 4 సంవత్సరాలకి పెంచాలని చెప్పారు. ఇది మాత్రమే కాకుండా వొకేషనల్ ఎడ్యుకేషన్ గురించి కూడా ఎక్కువగా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ఏవైతే సపరేట్ లాస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా మిళితం చేసి నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రమోషన్ అండ్ మేనేజ్మెంట్ యాక్ట్ని తీసుకురావాలని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా టీవీఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ గురించి చదువుకున్నా. తర్వాత ఇంపార్టెంట్గా కస్తూరి రంగన్ కమిటీ గురించి చెప్పుకుంటాం. సో వీటన్నిటినీ గురించి కూడా మనం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో కొన్ని లోపాలు ఉన్నాయి. సో ఆ అంశాలు చదివేటప్పుడు ఈ టీవీఆర్ సుబ్రహ్మణ్యం అదేవిధంగా కస్తూరి రంగన్ కమిటీ గురించి చదువుకుంటాం. సో కస్తూరి రంగన్ కమిటీ ఏం చెప్పిందంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్టు, విద్యా హక్కు చట్టం ఏదైతే ఉందో దాన్ని ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్కి కూడా ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఏజ్ 3 నుంచి 18 వరకు కూడా ఆర్టీఐ చట్టాన్ని ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. అదేవిధంగా కరికులర్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఇప్పుడు 10+2 అనేది ఉందో దాన్ని 5+3+3+4కి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పారు. సో ఆ విధంగా కస్తూరి రంగం కమిటీ ఏదైతే చెప్పిందో అదే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో కూడా అమలు చేయడం జరిగింది. అదేవిధంగా రెగ్యులేటరీ స్ట్రక్చర్ కావచ్చు, అదేవిధంగా క్రియేషన్ ఎడ్యుకేషన్ కమిషన్, జాతీయ విద్యా కమిషన్ని ఏర్పాటు చేయాలని చెప్పారు. సో దీనికి ఎవరు హెడ్ అవ్వాలంటే ప్రధానమంత్రి గారు హెడ్గా ఉండాలని చెప్పారు. అదేవిధంగా నేషనల్ రిపాజిటరీ ఆన్ ఎడ్యుకేషనల్ డేటా, సో ఎడ్యుకేషన్కి సంబంధించి అన్ని రికార్డ్స్, అన్ని రిలేటెడ్ ఇన్స్టిట్యూషన్స్, టీచర్స్ది, స్టూడెంట్స్ది, ఈ డేటా అంతా కూడా ఒకే దగ్గర ఉండే విధంగా ఒక నేషనల్ రిపాజిటరీని కూడా ఏర్పాటు చేయాలని చెప్పారు. అదేవిధంగా 3 లాంగ్వేజెస్ ఫార్ములాను కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పారు. సో ఈ విధంగా ఎన్ని భాషలు నేర్చుకుంటే అంతవరకు మనకి ఉద్యోగాల్లో అవ్వచ్చు, లేదంటే ఏదైనా ఎక్స్పోజ్ అవ్వడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. కాబట్టి ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములాను కూడా చెప్పడం జరిగింది. సో ఆల్రెడీ మనం ఇండియన్ సొసైటీ అండ్ సోషల్ జస్టిస్లో భాగంగా అఫీషియల్ లాంగ్వేజెస్ కమిషన్కి సంబంధించినటువంటి ఒక కమిటీ గురించి కూడా చదువుకున్నాం. సో అక్కడ ఈ అంశాన్ని కూడా ఇంటర్లింక్ చేసుకుని చదువుకోవచ్చు, రైట్. ఇకపోతే హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి ఆర్పి తివారీ కమిటీని 2020లో ఏర్పాటు చేశారు. సో ముఖ్యంగా ఈ కమిటీ ఏం రికమెండ్ చేసిందంటే ఎస్టాబ్లిష్ మల్టీడిసిప్లినరీ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, సెటప్ లార్జ్ అండ్ మల్టీడిసిప్లినరీ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఆర్ నియర్ ఎవ్రీ డిస్ట్రిక్ట్స్ బై 2030. సో మనం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 రిలేటెడ్గా చదువుకున్నప్పుడు అక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు అనేవి ఉన్నాయి కదా. సో ఈ హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా తీరినప్పటికీ ఇంకొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. సో ఆ సమస్యలను అధిగమించాలంటే అప్పుడు మనం ఆర్పి తివారీ కమిటీ చెప్పినటువంటి అంశాలని మనం ఇక్కడ డిస్కస్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఏం చెప్పారు, మల్టీడిసిప్లినరీ హయ్యర్ ఎడ్యుకేషన్ అనే వ్యవస్థలను ఏర్పాటు చేయాలి ప్రతి డిస్ట్రిక్ట్కి కూడా అని చెప్పారు. ఇన్స్పైర్డ్ బై ద హోలిస్టిక్ లెర్నింగ్ అప్రోచ్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ నలంద అండ్ తక్షశిల. సో నలంద, తక్షశిల ఏవైతే విద్యా వ్యవస్థలు ఉన్నాయో ఆ విధమైనటువంటి విద్యా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ఆర్పి తివారి కమిటీ చెప్పారు. అండ్ ఆల్సో ప్రమోట్ అకాడమిక్ కొలాబరేషన్ అనేది కూడా ఉండాలని చెప్పారు. ఫెసిలిటేట్ కొలాబరేషన్ బిట్వీన్ ఇన్స్టిట్యూషన్స్ త్రూ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ క్లస్టర్స్, ఎనేబులింగ్ మల్టీడిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, అండ్ మెర్జ్ సింగిల్ స్ట్రీమ్ ఇన్స్టిట్యూషన్స్ విత్ మల్టీడిసిప్లినరీ వన్స్, అండ్ ఆల్సో ఎక్స్పాండ్ అండ్ స్ట్రెంథన్ డిపార్ట్మెంట్స్. సో ప్రస్తుతం డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రెంథన్ చేయాల్సిన అవసరం ఉంది, అదేవిధంగా ఎక్స్టెండ్ కూడా చేయాల్సిన అవసరం ఉందనేసి హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించి అనేక రికమెండేషన్స్ ఆర్పి తివారీ కమిటీ చెప్పడం జరిగింది, రైట్. ఈ విధంగా
నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఇంటర్లింక్ చేసుకొని మనం ఈ కమిటీస్ని చదువుకోవాల్సిన అవసరం ఉంది. సో మేజర్గా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీరు చదివారంటే మోస్ట్లీ అది ఎస్ఐ పరంగా అవ్వచ్చు, ఇటు పాలిటీ అండ్ గవర్నెన్స్ లేకపోతే ఇండియన్ సొసైటీ సోషల్ జస్టిస్లో కూడా అడగడానికి చాలా ఎక్కువగా స్కోప్ ఉంది. రైట్, ఇకపోతే మేజర్గా సెంటర్ స్టేట్ రిలేషన్స్ గురించి చదువుకుంటాం. సో కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి ఇక్కడ ప్రత్యేకంగా డిస్కస్ చేసుకుంటాం. సో చాలా వరకు ఆఫ్టర్ 1950s తర్వాత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చాలా వరకు సమస్యలు ఉన్నాయి. అయితే 1967 తర్వాత ఈ రీజనల్ పార్టీస్, రీజనల్ పాలిటిక్స్ ఎక్కువగా అవటం వల్ల కేంద్ర రాష్ట్ర సంబంధాల మధ్య సమస్యలు కూడా పెరుగుతూ వచ్చాయి. దీంట్లో భాగంగానే 1969లో తమిళనాడు గవర్నమెంటు రాజమన్నార్ కమిటీ అనేది ఏర్పాటు చేసింది. సో ఈ రాజమన్నార్ కమిటీ కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి కొన్ని రికమెండేషన్స్ కూడా చేసింది. రైట్, ఆ రికమెండేషన్స్ ఏంటంటే, సో ఫస్ట్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేయాలని చెప్పింది. సో ఆల్రెడీ దీనికి సంబంధించి 1990లో ఆర్టికల్ 263 ప్రకారం భారత రాజ్యాంగంలో ఈ ఇంటర్ స్టేట్ కౌన్సిల్, అంతర్రాష్ట్ర కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది కంప్లీట్ అయింది. అదేవిధంగా రెవెన్యూ డివాల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా స్టేట్స్కి అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. సో ఈ కాంటెక్స్ట్లో మనం 15th ఫైనాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్స్, అదేవిధంగా 16th ఫైనాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్స్, అదే టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి ఇంటర్లింక్ చేసుకొని రాజమన్నార్ కమిటీ ఈ రెవెన్యూ డివల్యూషన్ ఏవైతే చెప్పిందో ఆ విధంగా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పాలి. సో ఏం చెప్పింది రెవెన్యూ డివల్యూషన్లో, ఇట్ ప్రపోజ్డ్ మేకింగ్ ఆల్ ఎక్సైజ్ డ్యూటీస్ అండ్ సెస్సెస్ కంపల్సరీ డివిజిబుల్ బిట్వీన్ ద యూనియన్ స్టేట్స్. సో ప్రస్తుతం సెస్ అండ్ అదేవిధంగా సర్చార్జ్ ఏదైతే ఉందో అది కేవలం కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే తీసుకుంటుంది. సో ఈ సెస్, అదేవిధంగా సర్చార్జ్ ఏదైతే ఉందో దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేయడమే కాకుండా అది రాష్ట్రాలకు కూడా అందించాల్సిన అవసరం ఉందనేసి రాజమన్నార్ కమిటీ చెప్పింది. సో ఈ విధంగా ఇటీవల కాలంలో 16th ఫైనాన్స్ కమిషన్కి సంబంధించి సమావేశాలు తెలంగాణలో జరిగినప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ సెస్ అండ్ సర్చార్జ్ గురించి చాలా ఎక్కువగా మాట్లాడింది. సో ఈ కాంటెక్స్ట్లో మనం రాజమన్నార్ కమిటీ గురించి కోట్ చేస్తే చాలా వాల్యూ యాడెడ్గా ఉంటుంది. అండ్ ఆల్సో ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్స్, సో ఏవైతే మనకి షెడ్యూల్ 7లో ఇటు సెంట్రల్ లిస్టు, స్టేట్ లిస్టు, అదేవిధంగా కాన్కరెంట్ లిస్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ట్రాన్స్ఫర్ చేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. ద కమిటీ రికమెండెడ్ ట్రాన్స్ఫరింగ్ సెర్టైన్ సబ్జెక్ట్స్ ఇంక్లూడింగ్ మినరల్ ఆయిల్ రీసోర్సెస్ ఫ్రమ్ ద యూనియన్ లిస్ట్ టు ద స్టేట్ లిస్ట్. సో ప్రస్తుతం మినరల్ ఆయిల్ రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి యూనియన్ లిస్ట్ నుంచి స్టేట్ లిస్ట్కి ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇది మాత్రమే కాకుండా మ్యాండేటరీ కన్సల్టేషన్ అనే అంశం గురించి కూడా చెప్పారు. సో మ్యాండేటరీ కన్సల్టేషన్ విత్ స్టేట్స్ ఆన్ డెసిషన్స్ ఎఫెక్టింగ్ దేర్ ఇంట్రెస్ట్. సో ఇఫ్ ఇన్ కేస్ ఏవైనా డెసిషన్స్ తీసుకుంటే అవి రాష్ట్ర ప్రభుత్వాల మీద ఎఫెక్ట్ చూపించాయంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క కన్సల్టేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. సో ఈ విధంగా రాజమన్నార్ కమిటీ రికమెండేషన్స్ని మనం చదువుకుంటాం. సో ఒకటి, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా రెవెన్యూ డివాల్యూషన్ ఏదైతే సెర్చ్ అవ్వచ్చు, సర్చార్జ్ ఇవన్నీ ఉన్నాయో అవి రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా అందించాలని చెప్పారు. అదేవిధంగా ట్రాన్స్ఫర్ ఆఫ్ సబ్జెక్ట్స్, సో కొన్ని సబ్జెక్ట్స్ యూనియన్ లిస్ట్లో ఉన్నాయి, సో ఆ యూనియన్ లిస్ట్లో ఉన్నటువంటి అంశాలని రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర జాబితాలకు కూడా ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. అదేవిధంగా కొన్ని చర్యలు తీసుకునేటప్పుడు, కొన్ని డెసిషన్స్ తీసుకునేటప్పుడు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క కన్సల్టేషన్ తీసుకోవాలని కూడా రాజమన్నార్ కమిటీ చెప్పింది. ఇది కాకుండా ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ వ్యవస్థలను కూడా రద్దు చేయమన్నది, అదేవిధంగా గవర్నర్ వ్యవస్థను కూడా రద్దు చేయమనేసి ఈ రాజమన్నార్ కమిటీ చెప్పింది. సో ఈ విధంగా ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్, సెంట్రల్ స్టేట్ మధ్య సరైనటువంటి కోఆర్డినేషన్ లేకపోవడం, ఇటీవల రోల్ ఆఫ్ గవర్నర్ వ్యవస్థ, ఆర్టికల్ 356, ఇటువంటి అన్ని అంశాలని మనం చదివేటప్పుడు ఈ సెంట్రల్ స్టేట్కి సంబంధించినటువంటి కమిటీస్ని కూడా మనం కోట్ చేస్తే మనకి చాలా వాల్యూ యాడెడ్గా ఉంటుంది. కొన్నిసార్లు 5 మార్క్స్ లేదంటే 4 మార్క్స్ వచ్చే దగ్గర ఈ కమిటీస్ని మనం కోట్ చేసామంటే ఖచ్చితంగా 6 మార్క్స్ వరకు రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి వీటిని మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించండి. ఇకపోతే వెంకట చల్లయ్య కమిషన్ 2002లో ఏర్పాటు చేశారు. సో ఇది ముఖ్యంగా ఆఫీస్ ఆఫ్ గవర్నర్ గురించి చెప్పింది. సో అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్ ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ ద చీఫ్ మినిస్టర్ ఫిక్స్డ్ టెన్యూర్ అండ్ క్రైటీరియా ఫర్ సెలక్షన్. సో గవర్నర్ నియామకాలు జరిగేటప్పుడు అక్కడ ఖచ్చితంగా చీఫ్ మినిస్టర్ యొక్క కన్సల్టేషన్ తీసుకోవాలని చెప్పారు. అదేవిధంగా గవర్నర్కి ఫిక్స్డ్ టెన్యూర్గా కాలపరిమితి ఉండేటట్టు చేయాలని చెప్పారు. అదేవిధంగా సెలక్షన్ క్రైటీరియా కూడా అనుసరించాలి అనేసి వెంకట చల్లయ్య కమిటీ చెప్పడం జరిగింది. ఈ విధంగా ఇటీవల
ఇటీవల కాలంలో రోల్ ఆఫ్ గవర్నర్ వ్యవస్థ అనేది చాలా కాంట్రవర్షియల్గా మారింది. ఇటు తమిళనాడులో అవ్వచ్చు, లేకపోతే కేరళలో అవ్వచ్చు. సో ప్రీవియస్గా లాస్ట్ 2 ఇయర్లో తెలంగాణలో కూడా గవర్నర్ అనేది చాలా కాంట్రవర్షియల్ సబ్జెక్టుగా ఉంది. సో ఈ విధంగా రోల్ ఆఫ్ గవర్నర్ వ్యవస్థ గురించి చెప్పేటప్పుడు మనం వెంకట చెల్లయ్య కమిషన్ సూచించినటువంటి రికమెండేషన్స్ చెప్తే చాలా వాల్యూ యాడెడ్గా ఉంటుంది. అదేవిధంగా ప్రెసిడెంటు గవర్నర్ యొక్క అసెంట్ ఏవైతే బిల్స్కి ఉంటుందో వాటికి కూడా టైం లిమిట్ అనేది ఏర్పాటు చేయాలని కూడా చెప్పారు. సో మోస్ట్లీ చాలా వరకు పాకెట్ వీటోని ఎక్కువగా వినియోగించడం జరుగుతుంది. సో ఈ పాకెట్ వీటో ఎప్పుడైతే వినియోగం జరుగుతుందో చాలా వరకు బిల్స్ అనేవి పెండింగ్ అయిపోతున్నాయి. సో ఈ విధంగా విత్ హోల్డ్ అనేది చాలా వరకు చేసుకోవడం వల్ల బిల్స్ అనేవి యాక్ట్స్గా మారట్లేదు. సో ఈ విధంగా పాలసీ పెరాలసిస్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని నిరోధించడానికి ఒక టైం లిమిట్ అనేది కూడా ఏర్పాటు చేయాలని వెంకట చెల్లయ్య కమిటీ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆర్టికల్ 356 గురించి కూడా కొన్ని అంశాలు చెప్పింది. ఇది కేవలం లాస్ట్ రిసోర్ట్గానే యూజ్ చేయాలి. సో ఇది అంతిమంగా ఏ ప్రత్యామ్నాయాలు లేకపోతే అప్పుడు మాత్రమే ఈ ఆర్టికల్ 356 రాష్ట్రపతి పాలనను వినియోగించాలి అని చెప్పడం జరిగింది. రైట్, ఇది మా ఈ విధంగా వెంకట చెల్లయ్య కమిషన్ చెప్పినట్టు మనం గవర్నర్ వ్యవస్థని ముఖ్యంగా చదువుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ గవర్నర్ వ్యవస్థ గురించి ఏదైనా క్వశ్చన్ అడిగితే అక్కడ ఖచ్చితంగా వెంకట చెల్లయ్య కమిటీ గురించి మనం కోట్ చేసామంటే చాలా చాలా వాల్యూ యాడెడ్గా ఉంటుంది. సో ఒకటి ఏం చెప్పారు, అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్స్ ఏ విధంగా ఉండాలని చెప్పారు. అదేవిధంగా ఆయనకి ఫిక్స్డ్ టెన్యూర్ ఉండాలని, చీఫ్ మినిస్టర్ యొక్క కన్సల్టేషన్ ఉండాలని, క్రైటీరియా ఫర్ సెలక్షన్ ఉండాలనేసి, అదేవిధంగా ప్రెసిడెంట్ గవర్నర్ ఏవైనా బిల్స్ని అసెంట్ చేసే విధానంలో అక్కడ ఖచ్చితంగా టైం లిమిట్ ఉండాలని, అదేవిధంగా ఆర్టికల్ 356 ఏదైతే ఉందో అది లాస్ట్ రిసోర్ట్ కానీ యూజ్ చేయాలని చెప్పారు. రైట్, ఇకపోతే సర్కారియా కమిషన్. సో ఈ సర్కారియా కమిషన్, అదేవిధంగా పుంచి కమిషన్ అనేది మనకి సెంట్రల్ స్టేట్కి సంబంధించిన రిలేషన్స్లో చాలా ఇంపార్టెంట్. సో ముఖ్యంగా ఈ సర్కారియా కమిషన్ ఏ అంశాల గురించి చెప్పిందంటే ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేయాలని చెప్పింది. సో ఈ యూనియన్ అండ్ స్టేట్స్కి సంబంధించి డైలాగ్ని బిల్డ్ చేయాలన్నా, ఒక కన్సెన్సస్ తీసుకురావాలంటే ఖచ్చితంగా అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. రైట్, దానికి అనుగుణంగానే ఆర్టికల్ 263 1990 ఈ అంతర్రాష్ట్ర మండలిని తీసుకొచ్చారు. అదేవిధంగా లిస్టు 2లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ని లిస్టు 3లోకి కూడా ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ద యూనియన్ షుడ్ ఓన్లీ ఆక్యుపై సబ్జెక్ట్స్ ఇన్ కాన్కరెంట్ ఆర్ ఓవర్లాపింగ్ జ్యూరిస్టిక్షన్ దట్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఎన్ష్యూరింగ్ యూనిఫార్మిటీ ఆఫ్ పాలసీ ఇన్ ద నేషనల్ ఇంట్రెస్ట్. సో ఇఫ్ ఇన్ కేస్ కాన్కరెంట్కి సంబంధించినటువంటి లిస్టులో ఏవైనా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే అది కేవలం నేషనల్ ఇంట్రెస్ట్కు అనుగుణంగానే తీసుకోవాలి, కానీ రాష్ట్రాల మీద ఆధిపత్య ధోరణిని చలాయించేందుకు తీసుకోకూడదని కూడా సర్కారియా కమిషన్ సూచించడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో మనం ఫార్మ్లాస్ ఇటీవల 2020 వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చినప్పుడు చాలా వరకు కాంట్రవర్షియల్గా మారింది. కాబట్టి ఈ విధానాల్ని కేంద్ర ప్రభుత్వం అనుసరించకూడదు అనేసి మనకు సర్కారియా కమిషన్ చెప్పింది. సో ఈ విధంగా ఈ అంశాలను కోట్ చేస్తే చాలా బాగుంటుంది. రైట్, అదేవిధంగా ప్రెసిడెంట్ యొక్క అసెంట్, ద పీరియడ్ ఆఫ్ 6 మంత్స్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ఆర్టికల్ 201 ఇన్ ద కన్సల్టేషన్ ఆఫ్ ద ఇండియా షుడ్ ఆల్సో అప్లై టు ద ప్రెసిడెంట్ ఫర్ డిసైడింగ్ ఆన్ అసెంటింగ్ ఆర్ విత్ హోల్డింగ్ అసెంట్ టు ఏ బిల్ రిజర్వ్ ఫర్ కన్సిడరేషన్. సో కొన్నిసార్లు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ బిల్ పాస్ అయినాక, 2 హౌసుల నుంచి బిల్ పాస్ అయినాక గవర్నర్ యొక్క అసెంట్కి వెళ్తుంది. అయితే ఈ గవర్నర్కి 4 ప్రత్యామ్నాయాలు ఉంటాయి. సో 1, అసెంట్ చేయొచ్చు. సో బిల్లును ఆమోదిస్తే చట్టంగా మారుతుంది. అదేవిధంగా బిల్లుని రీకన్సిడరేషన్, మళ్ళీ సభలకు పంపించవచ్చు. అదేవిధంగా పాకెట్ వీటో తన దగ్గర అంటిపెట్టుకోవచ్చు. కొన్నిసార్లు ప్రెసిడెంట్కి కూడా రికమెండ్ చేయవచ్చు. సో ఈ విధంగా ప్రెసిడెంట్కి రికమెండ్ చేసే సమయంలో అక్కడ కూడా ఒక టైం పీరియడ్, 6 మంత్స్ యొక్క టైం పీరియడ్ని మాత్రమే పెట్టాలి అనే నిబంధన కూడా సర్కారియా కమిషన్ చెప్పింది. అండ్ వెన్ ద ప్రెసిడెంట్ విత్ హోల్డ్స్ అసెంట్ టు స్టేట్ బిల్స్ ద రీజన్ షుడ్ బీ కమ్యూనికేటెడ్ టు ద స్టేట్ గవర్నమెంట్స్. సో ఇఫ్ ఇన్ కేస్ 6 నెలల కంటే ఎక్కువగా విత్ హోల్డ్ చేశారంటే ప్రెసిడెంటు, ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్స్కి ఎందుకు అంటిపెట్టుకున్నామనే రీజన్స్ గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇకపోతే పుంచి కమిషన్ గురించి చూసుకుంటే, పుంచి కమిషన్ ముఖ్యంగా ఆర్టికల్ 355 అదేవిధంగా 356 అమెండ్మెంట్స్ చేయాలని చెప్పింది. సో ఆర్టికల్ 355 అదేవిధంగా 366
356కి సవరణలు చేయాలని చెప్పింది. సో అమాండ్ లిమిట్ టు సెంటర్స్ ఇంటర్వెన్షన్ టు స్పెసిఫిక్ ట్రబుల్డ్ ఏరియాస్ ఫర్ నో మోర్ దాన్ 3 మంత్స్. సో 3 నెలల కంటే ఎక్కువగా సెంటర్ యొక్క ఇంటర్వెన్షన్ ఉండకూడదు అనేసి ఈ ఆర్టికల్ 356కి సవరణలు చేయాలని చెప్పింది. ఇది మాత్రమే కాకుండా నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ అనేది కూడా ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పారు. సో దేనికోసం అంటే ప్రత్యేకంగా ఇంటర్నల్ సెక్యూరిటీ అంతర్గత భద్రతను దృష్టిలో పెట్టుకొని ఒక నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేయాలని చెప్పారు. అండ్ ఆల్సో కన్వీన్ యాన్యువల్లీ అండ్ హ్యావ్ ఏ 5-మెంబర్ డెలిగేషన్ విజిట్ ఏరియాస్ ఎఫెక్టెడ్ బై కమ్యూనల్ టెన్షన్స్ విత్ ఇన్ 2 డేస్. ఇఫ్ ఇన్ కేస్ ఏవైనా కమ్యూనల్ టెన్షన్స్ ఉన్న ఎఫెక్టెడ్ ఏరియాస్లో ఖచ్చితంగా 5-మెంబర్ డెలిగేషన్ అనేది విజిట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. అదేవిధంగా కాంకరెంట్ లిస్ట్ సబ్జెక్టుకి సంబంధించినటువంటి కొన్ని అంశాలు చెప్పారు. ద సెంటర్ షుడ్ కన్సల్ట్ స్టేట్స్ త్రూ ద ఇంటర్స్టేట్ కౌన్సిల్ బిఫోర్ ఇంట్రడ్యూసింగ్ బిల్స్ ఆన్ కాంకరెంట్ లిస్ట్ మ్యాటర్స్. సో ఇఫ్ ఇన్ కేసు ఉమ్మడి జాబితాకు సంబంధించినటువంటి ఏవైనా అంశాలపై కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేయాలంటే అప్పుడు ఖచ్చితంగా ఇంటర్స్టేట్ కౌన్సిల్ ఆధారంగా దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అండ్ ఆల్సో పాకెట్ వీటోకి సంబంధించినటువంటి అంశాల గురించి కూడా ఇక్కడ డిస్కస్ చేశారు. ఎన్ష్యూర్ ప్రెసిడెంట్ డెసిషన్ ఆన్ బిల్స్ ఈజ్ కమ్యూనికేటెడ్ టు స్టేట్స్ విత్ ఇన్ 6 మంత్స్. సో ఇఫ్ ఇన్ కేస్ పాకెట్ వీటో ఏదైనా వినియోగించారంటే ఖచ్చితంగా స్టేట్స్కి కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం ఉందనేసి కూడా చెప్పారు. సో ఇది ముఖ్యంగా మనకి వీటో పవర్స్కి సంబంధించినటువంటి అంశాల గురించి ఏదైనా ప్రశ్న అడిగితే అక్కడ మనం వీటిని కోట్ చేసుకుంటే చాలా వాల్యూ యాడ్ ఉంటుంది. అదేవిధంగా గవర్నర్స్కి సంబంధించి అపాయింట్మెంట్స్, అదేవిధంగా రిమూవల్కి సంబంధించినటువంటి అంశాల గురించి కూడా చెప్పారు. సో క్యాండిడేట్స్ షుడ్ అవాయిడ్ యాక్టివ్ పాలిటిక్స్ ఫర్ 2 ఇయర్స్ ప్రియర్. సో ఇఫ్ ఇన్ కేసు గవర్నర్గా అపాయింట్ చేయాలంటే ఖచ్చితంగా 2 సంవత్సరాలు రాజకీయ జీవితానికి దూరంగా ఉన్న వాళ్ళనే ఇది చేయాలి. అదేవిధంగా అపాయింట్మెంట్ చేసే ముందు చీఫ్ మినిస్టర్ యొక్క కన్సల్టేషన్ అనేది కూడా ఉండాలని చెప్పారు. అదేవిధంగా రిమూవ్ ఆఫ్ డాక్ట్రిన్ ఆఫ్ ప్లెజర్. సో గవర్నర్కి ఏదైతే డాక్ట్రిన్ ఆఫ్ ప్లెజర్ సిద్ధాంతం ఉందో దాన్ని రిమూవ్ చేయాలి అని చెప్పారు. అండ్ ద సేమ్ టైం కమ్యూనల్ వైలెన్స్ బిల్లును కూడా ప్రవేశపెట్టాలని చెప్పారు. సో లాస్ట్గా యూనివర్సిటీకి ఛాన్సలర్స్గా గవర్నర్స్ అనేవాళ్ళు ఉండడం జరుగుతుంది. సో ఈ వ్యవస్థను కూడా రద్దు చేయాలని చెప్పారు. సో ముఖ్యంగా కేరళ గవర్నర్కి సంబంధించినటువంటి అంశాల్లో ఈ వైస్ ఛాన్సలర్ ఛాన్సలర్ అనేది చాలా ప్రధానమైనటువంటి అంశంగా ఉంది. సో ఈ విధంగా కేరళ గవర్నర్ ఛాన్సలర్గా ఉండాలి, సో నేనే వైస్ ఛాన్సలర్స్ని నియమిస్తాను, ఇటువంటి పోకడలు చాలా ఎక్కువ అవుతున్నాయి. సో ఈ విధంగా ఈ పుంచి కమిషన్ ఏం చెప్పిందో దాన్ని ఇక్కడ కోట్ చేసామంటే చాలా చాలా వాల్యూ యాడెడ్గా ఉంటుంది. సో అందరికంటే మన పేపర్ బెస్ట్గా ఉండాలంటే ఇటువంటి రికమెండేషన్స్ని మనం చేయాలి, మనం రాయాలి. సో ఇవి మాత్రమే కాకుండా కొన్ని కమిటీస్ ఉన్నాయి. సో ఒకటి మార్షల్కర్ కమిటీ 2003లో దేనికోసం ఏర్పాటు చేశారంటే టు అసెస్ ద రెగ్యులేటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ద ఎక్స్టెంట్ అండ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ స్పూరియస్ సబ్స్టాండర్డ్ డ్రగ్స్ ఇన్ ద కంట్రీ. సో స్పూరియస్ అండ్ సబ్స్టాండర్డ్ డ్రగ్స్కి సంబంధించి ప్రాపర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉందని మార్షల్కర్ కమిటీ చెప్పారు. సో అదేవిధంగా లోధా కమిటీ BCCIకి సంబంధించి లోధా కమిటీని కూడా ఏర్పాటు చేశారు. సో ముఖ్యంగా టు అనలైజ్ అండ్ రికమెండ్ ఇంప్లిమెంటబుల్ యాక్షన్స్ ఫర్ ఇంప్రూవింగ్ ద BCCI. సో BCCIని మరింత ప్రభావవంతంగా పనిచేయడానికి లోధా కమిటీని కూడా ఏర్పాటు చేశారు. సో ఈరోజే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఈ BCCIకి సంబంధించి ఒక అంశం ఇది చెప్పారు. సో దాన్ని ఇంటర్లింక్ చేసుకొని మనం లోధా కమిటీ గురించి చెప్పొచ్చు. అదేవిధంగా కృష్ణ అయ్యర్ కమిటీ 1987లో భాగంగా మనం ప్రిజన్ రీఫార్మ్స్కి సంబంధించి చదువుకున్నాం కదా. సో ఆ ప్రిజన్ రీఫార్మ్స్లో భాగంగానే కృష్ణ అయ్యర్ కమిటీ ఏం చెప్పారంటే స్టడీ ఆన్ ఉమెన్ ప్రిజనర్స్. సో జైళ్ళల్లో మహిళల శాతం ఎక్కువగా ఉంది కదా, వాళ్ళ మీద కూడా ప్రాపర్గా ఒక స్టడీ చేయాలి అని కూడా చెప్పారు. ఇది మాత్రమే కాకుండా ఆర్సీ కుహద్ ఎక్స్పర్ట్ కమిటీ 2020లో ఎగ్జామ్స్కి సంబంధించి ఒక కమిటీని వేశారు. ఆన్ వేస్ ఆఫ్ కండక్టింగ్ ఎగ్జామ్స్ ఇన్ యూనివర్సిటీస్ అమిడ్ లాక్డౌన్ అండ్ ఆన్ ఎన్ ఆల్టర్నేటివ్ అకాడమిక్ క్యాలెండర్స్. సో COVID-19 సమయంలో యూనివర్సిటీకి లాక్డౌన్ సమయంలో ఏ విధంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆర్సీ కుహద్ ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎగ్జామ్స్ ఫెయిర్గా, స్మూత్గా, ట్రాన్స్పరెన్సీగా కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రాధాకృష్ణన్ కమిటీ అనేది రికమెండ్ చేయడం జరిగింది. సో ఇటీవల కాలంలో ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కూడా చాలా వరకు వార్తల్లో ఉంది కాబట్టి దీన్ని ఇంటర్లింక్ చేసుకొని రాధాకృష్ణన్ కమిటీ గురించి చదువుకుంటాం. అదేవిధంగా ఇటీవల కాలంలో ఎగ్జామ్ పేపర్స్ లీక్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇటు నీట్ పేపర్ అవ్వచ్చు, అదేవిధంగా తెలంగాణ గ్రూప్ 1 పేపర్ లీకేజ్, ఇటువంటి అన్ని అంశాలని చదివేటప్పుడు మనం రాధాకృష్ణన్ కమిటీని ఇంటర్లింక్ చేసుకొని చదవచ్చు. అదేవిధంగా 3 లాంగ్వేజెస్ ఫార్ములా గురించి చెప్పేటప్పుడు కొతారి కమిషన్ గురించి చెప్పాలి. సో ఈ విధంగా ఈ కమిటీస్ని
మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. సో పాలిటీ అండ్ గవర్నెన్స్ రిలేటెడ్గా కమిటీస్ అన్నీ అయిపోయాయి. సో నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఎకానమీకి సంబంధించినటువంటి రికమెండేషన్స్ అన్నీ డిస్కస్ చేసుకుందాం. అయ్యో మీ అందరికీ ఇది చాలా వరకు యూజ్ఫుల్గా ఉన్నదని అనుకుంటున్నా. సో మళ్ళీ ఇదే సమయానికి రేపు కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.